శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ప్రతి ఒక్కళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహనార్ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి గురువారం రోజున జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజున శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటారు శ్రీరామ జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రాముల వారికి ఈరోజు పూజలు జరుపుతాయి ఇది ఒక రాష్ట్రానికి చెందింది కాదు దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా రామభక్తులందరూ కూడా చేస్తారు శ్రీరామనవమి రోజున వీధి వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటిపళ్ళంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటిపళ్ళు నివేదన తప్పనిసరిగా చేయాలి ఇళ్లలో కూడా యధాశక్తిగా శ్రీరాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతూ ఉంటారు పంచాలి అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారు రాముల వారి ప్రసాదంగా అంటే ప్రసాదంగా ఎవరు ధనికులు పేదవాళ్ళు అందరూ స్వీకరించటం పరిపాటి అనమాట శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే సకల శుభాలు చేకూరుస్తాయని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్తారు అయోధ్య రాజైన దశరథర దశరథుడు రాణి కౌసల్యలకు జరిపిన కామేష్ఠి అంటే వారిరువురు కలిపి చేసిన పుత్రకామేష్ఠి ఆగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరామచంద్రుడు దశావతారాల్లో శ్రీమ శ్రీరామ అవతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రావణుడైన రావణసు రావణాసురుడు రాక్షసుడైన రావణాసురుడు భాగవతారాధులని మునులని దేవతల్ని ముప్పుతిప్పులని పెడుతూ ముల్లోకాలని ఇబ్బంది పెడుతూ ఉన్నాడనమాట అందుకే శ్రీరామ అవతారం తీసుకొని ధర్మాన్ని ఉద్ధరింపచేయటానికి వచ్చాడు స్వస్థ